వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈ రోజు కూడా మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే శనగలతో వడలు చేయబోతున్నానండి. శనగల వడలు చేయడానికి ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము. బాగా నానబెట్టి తీసుకున్న నల్ల శనగలు, తర్వాత బియ్యం పిండి, ఇది వచ్చేసి జీలకర్ర, అల్లం, తర్వాత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్. ఓకేనా? ఇవి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందుగా ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవాలండి. లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసుకోవాలి అనుకుంటే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి నల్ల శనగలు తీసుకున్నాను, చూసారా? నేను ఇప్పుడు మార్నింగ్ చేయబోతున్నాను, అందుకని చెప్పి నేను నైట్ అంతా బాగా నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేద్దాము. ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. ఇంత సాల్ట్ అయితే నాకు సరిపోతుంది. ఇలా వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం ముక్కలు, అంటే ఒక 1/2 వరకు తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి ఇలా పెట్టుకున్నాను నేను, వాటిని వేసేస్తున్నాను. తర్వాత దీంట్లో ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. వేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్లోనే వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి. ఎందుకంటే మనకి శనగల్లో వచ్చేసి కొంచెం వాటర్ ఉంటుంది. నానబెట్టి తీసుకుంటున్నాం కాబట్టి మనకి శనగల్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడే మనం వాటర్ యాడ్ చేయకూడదు. ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకొని అప్పుడు మనకి సరిపోకపోతే అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కచ్చాపిచ్చాగా దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాము. ఇలా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా ఇది చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, వాటిని వేసేద్దాము. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొత్తిమీర, కొత్తిమీర కొంచెం ఎక్కువగానే ఉండాలండి, కరివేపాకు, కరివేపాకుని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం క్రిస్పీనెస్ కోసం అని చెప్పి నేను బియ్యం పిండి తీసుకున్నాను, దాన్ని కూడా వేసేస్తున్నాను. ఇలా వేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేశాను. బియ్యం పిండి అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే బియ్యం పిండి వేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుంది, అందుకని చెప్పి నేను యాడ్ చేశాను. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు నీట్గా కలిపేసుకుందాము. ఇలా కలుపుకోవాలండి. మనకి పిండి అనేది ఇలా ఉండాలి, చేతికి ఇలా అమ్ముకుంటే ఉండరావాలి. చూస్తున్నారా, పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నాము. బాండీలో మనకి తడి లేకుండా హీట్ చేసుకుందాము. బాండీ మనకి తడి లేకుండా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కాలి. ఆయిల్ మనకి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని చూడండి. ఫస్ట్ చేతులైనా ఇలా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కవర్ తీసుకొని కవర్కి లైట్గా కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకొని, తర్వాత చేతికి కూడా కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకొని చేతిలోకి ఈ పిండిని ఇలా ఉండలాగా తీసుకొని దాన్ని కవర్ మీద ఇలా పెట్టుకుంది. చాలామంది ఇళ్ళలో చేస్తూనే ఉంటారండి, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇలా వేసేసుకున్నాము, ఇలా అనుకోవాలి. తర్వాత దీన్ని ఇలా చేతిలో తీసుకొని, చూస్తున్నారా, ఇప్పుడు ఆయిల్లో వేసేద్దాం. ఇలా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనకి ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు ఆయిల్లో వేసేసుకున్నాము. ఇలా వేసుకోవాలండి. వేసుకుని వెంటనే టర్న్ చేసుకోకూడదు, నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను కదా. 1 మినిట్ అయిపోయిన తర్వాత అప్పుడు టర్న్ చేద్దాము. ఓకేనండి, 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా మనం టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వీటిని ఫ్రై చేసేసుకున్నాము. చూస్తున్నారా, మనకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. నేను కొంచెం పెద్దగా వేసానండి, మీకు కావాలంటే కొంచెం సైజ్ తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు వడల్ని. ఓకేనా, వీటి మొత్తాన్ని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలండి. తర్వాత మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలాగే చేసేసుకున్నాం.
ఇలా పిండి మొత్తాన్ని కూడా వడల్లా చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలండి. రెడీ అయిపోయిందండి మనకి ఎంతో టేస్టీగా ఉండే శనగల వడలు రెడీ అయిపోయిందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఎందుకంటే శనగలు అనేది మనకి హెల్త్ కి చాలా మంచిది. ఓకేనా, శనగల్లో వచ్చేసి మనకి చాలా ప్రోటీన్స్ ఉంటూ ఉంటాయి, అందుకని చెప్పి ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.